Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊహించని చిక్కుల్లో నిమ్మగడ్డ షాక్ తప్పదా? మంత్రులు అధికారులు ఇలా వరుసపెట్టి అందరికీ షాకులు ఇస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇప్పుడు షాక్ తప్పేట్లు లేదు. ఏపీ ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న ఆయన రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్ లో ఉంటూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్, ఈఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు గత డిసెంబర్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరుతూ ఈఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాస్ గౌడ్, నస్రీం బేగ్లు గవర్నర్ కార్యాలయాన్ని ఇటీవల కోరారు. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయ కార్యదర్శి ముఖేష్ కుమార్ బదులిస్తూ ఈ ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని డిసెంబర్ 24 ఆదేశించినట్లు తెలిపారు. నిమ్మగడ్డ ఇంటి అద్దె అలవెన్స్ వ్యవహారంపై డిసెంబర్ నెలలోనే బి శ్రీనివాసరావు అనే వ్యక్తి విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా ఇంటి అద్దె పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే వ్యవహారం లోకాయుక్తకు చేరింది. గత డిసెంబర్ లో గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఈఎఫ్ఆర్టీఐ ప్రతినిధి జంపాన గౌడ్ నిమ్మగడ్డ ఇంటి అద్దె వ్యవహారంపై లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. దీంతో నిమ్మగడ్డ ఇంటి అద్దె అలవెన్స్ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విచారణ జరుపుతుండగా ఇప్పుడు లోకాయుక్త రంగంలోకి దిగుతుండటంతో నిమ్మగడ్డకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం ఉంది.